బెంగళూరులో చంద్రబాబు గారి కోసం భారీ ఎత్తున కార్యక్రమం బాబు గారి వల్లే మేము వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం అలాంటిది ఇప్పుడు బాబు గారికి అన్యాయం జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ తో ఓవరాల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో బెంగళూరులో చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ఇప్పుడు చెన్నైలో కూడా పెట్టబోతున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే నాకు అర్థం కాంది ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉద్యోగం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ సదుపాయాలు ఉన్నట్ట లేనట్ట మౌలిక వసతులు ఇక్కడ మనం కల్పించుకున్నట్ట లేనట్ట పోనీ ఒక్క టర్మే చేసుంటే చంద్రబాబు గారు ఒక్క టర్మే చేశారు కాబట్టి అప్పుడు అవ్వలేదు మొత్తం 21 ఏళ్ళు తెలుగుదేశం పార్టీనే కదా అధికారంలో ఉంది మరి హైదరాబాదు బెంగళూరు చెన్నైలో మాత్రమే ఈ కంపెనీలు ఎందుకు ఉన్నాయి నెంబర్ 2 నెంబర్ 3 వచ్చేటప్పటికి ఇంకొక సందేహం ఏంటంటే అక్కడ ఇప్పుడు బెంగళూరులో కూడా చంద్రబాబు గారి వల్లే వచ్చిందా ఐటీ ఇండస్ట్రీ లేకపోతే చెన్నైలో కూడా చంద్రబాబు గారి వల్లే వచ్చిందా ఐటీ ఇండస్ట్రీ మరి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బాబు గారి వల్ల అక్కడ కూడా వచ్చినట్టే ఇది ఒకటి ఇంకొక పాయింట్ నాకు డౌట్ వచ్చింది ఏంటంటే బాబు గారి వలన మేము చదువుకుని వెళ్ళాం ఇక్కడ ఏమన్నా మనం చదివేటటువంటి సందర్భంలో స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా ఇచ్చి ఫ్రీగా చదివించారా బాబు గారు లేకపోతే ఇంటర్మీడియట్ టు డిగ్రీలోనే ఏమన్నా ఇంటర్మీడియట్లోనే మనకేమన్నా బీటెక్కి సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా లేదు ఇక్కడి నుంచి నేరుగా ఏమన్నా అపాయింట్మెంట్లు ఇప్పించారా ఇంకొకటి చైతన్య నారాయణ కాలేజీల్లో చదివితే అక్కడ ఇంజనీరింగో డాక్టరో చదివితే తద్వారా ఉద్యోగం సంపాదిస్తే అంటే ఈ పై చదువులు చదివితే అప్పుడు బాబు గారికి ఏంటి సంబంధం ఇక్కడ చదివాం మనం చైతన్య నారాయణ కాలేజీలో ఆ తర్వాత మనం బెంగళూరులో ఉద్యోగం సంపాదించాము హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించాము లేకపోతే చెన్నైలో ఉద్యోగం సంపాదించాము అప్పుడు బాబుగారికి ఏంటి సంబంధం నెక్స్ట్ ఓకే హైదరాబాద్లో హైటెక్ సిటీ ఈయన ప్రారంభించడం వల్లనే మిగతా రాష్ట్రాల్లో వచ్చినాయా పోనీ హైదరాబాద్ వరకు ఆయనది బాధ్యత మరి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు బాబుగారి వల్లనే తమ ప్రాంతం బాగుపడిందని అక్కడ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు లేదు మనం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నామంటే మన ప్రాంతంలో రాలేదనే కదా అర్థం విజయవాడ ఉంది గుంటూరు ఉంది కడప ఉంది కర్నూలు ఉంది తిరుపతి ఉంది వైజాగ్ ఉంది ఎందుకని ఇక్కడ రాలేదు జాబ్స్ ఎందుకని ఇక్కడ అట్లాంటి నగరాలు తయారు కాలేదు ఎందుకని ఆ స్థాయి నగరాలు తయారు కాలేదు ఇక్కడ బాబు గారి కృషే కదా ఆయనే సీఎంగా చేశారు కదా ఎందుకని ఈ ప్రాంతాలు అట్లాంటి నగరాలు సృష్టి రాలేదు ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అంటే ఎవరే ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఏం నడుస్తుంటుంది మీ అమ్మా నాన్నలు కష్టపడితే మీ తాత ముత్తాతలు ఉండి ఆశతో మీ అమ్మా నాన్నలు కష్టపడితే బాబుగారి వల్ల ఉద్యోగం వచ్చిందని ఎవరో చెప్తే బాబుగారి వల్ల ఐటీ డెవలప్ అయిపోయిందని ఎవరో చెప్తే ఒకసారి మనం చదువుకున్న వాళ్ళమే కదా అహ్మదాబాదులో ఎక్కడి నుంచి వచ్చినాయి త్రివేంద్రంలో ఎక్కడి నుంచి వచ్చినాయి హైదరాబాద్లో ఎందుకు వచ్చినాయి చెన్నైలో ఎందుకు వచ్చినాయి లేకపోతే కనుక బెంగళూరులో ఎందుకు వచ్చినాయి అక్కడ వాళ్ళు ఎవరన్నా మా వల్ల అని చెప్తున్నారా లేకపోతే బాబుగారి వల్ల అని అక్కడ వాళ్ళు చెప్తున్నారా మనం ఇక్కడ చదువుతున్నప్పటి నుంచినే ఆయన వల్లనే రోజు ఈనాడు జ్యోతి రాసేది నన్ను దాని ఆధారంగానే వాళ్ళు రోజు చేసేటువంటి ప్రచారాన్నే బయస్ చేసుకుంటే ఇవాళ మీరు చదువుతున్నటువంటి దాంట్లో ఏంటి సంబంధం బాబుగారు తెచ్చిన సంస్కరణ ఏంటి నాకు తెలియదు అడుగుతుంది అంటే నన్ను తిట్టుకోవచ్చు దూషించుకోవచ్చు ఎందుకంటే ఏదో ఒక పార్శ్వం రెండోది అర్థం కావాలి కదా మనకి బాబుగారి వలన మనం చదువుకునేటప్పుడు బాబుగారి వల్ల మన స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ మనం మార్చారా లేదా గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ కాలేజీలో అట్లాంటిది ఏమైనా పెట్టించి నేరుగా పంపించారా లేదు హైదరాబాదు చెన్నై బెంగళూరు పోయి హైదరాబాద్లో చేశారంటే బాబుగారిది ఏం చెప్పి ఆయన కట్టించారు ఆయన కట్టించారని చెప్తున్నారంటే ఒక అర్థం ఉంది మరి తర్వాత కట్టినవన్నీ సంగతి పోనీ అది కూడా వదిలేద్దాం పోనీ చెన్నయ్యను బెంగళూరులో ఏంటి పని అక్కడెవరికి కట్టించారు అక్కడ బాబుగారికి ఏంటి సంబంధం బాబుగారి విజన్తో దేశం అంతా వచ్చిందంటే అది నమ్ముదామా ఎవరిష్టం వాళ్ళది తిట్టాల్చుకున్న వాళ్ళు తిట్టేసుకోవచ్చు యూ హ్యావ్ దట్ రైట్